వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు వ్యోమా. నేను మీ సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి గురించి తెలుసుకోబోతున్నామండి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇటీవలనే క్యాట్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్గా కూడా నియమితులయ్యారు. ఆ అంశాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 12వ ఛాన్సలర్గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2018 జులై 4న ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి 2001 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా, అనంతరం పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశాడు. ఈ యొక్క పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తూ 2015 జులైలో నరసింహారెడ్డి పదవీ విరమణ పొందడం జరిగింది. ఇప్పుడు తాజాగా నరసింహారెడ్డి ఇటీవలనే క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ క్యాట్ చైర్మన్గా కూడా నియమితులు కావడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్గా నియమితులయ్యారు. అయితే నరసింహారెడ్డి ఇప్పటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్గా పనిచేస్తున్నటువంటి ఆర్బీఐ మాజీ గవర్నర్ అయిన రంగరాజన్ స్థానంలో నరసింహారెడ్డి నియమితులయ్యారు. రంగరాజన్ పదవి కాలం ముగియడంతో జస్టిస్ నరసింహారెడ్డిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉన్నారు. నరసింహారెడ్డి యొక్క స్వస్థలము జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి యొక్క స్వస్థలము తెలంగాణలోని వరంగల్ జిల్లా గౌచర్ల గ్రామం. ఇతను వరంగల్ జిల్లా గౌచర్ల గ్రామంలో 1953లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చదవడం జరిగింది. ఇది అండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్గా నియమితులైనటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారికి సంబంధించిన సమాచారం. దీంట్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన హైలైట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. అదేవిధంగా ఇతను మరొక పదవిని కూడా నిర్వర్తిస్తున్నారు. అదే ఆ పదవి ఏంటంటే క్యాట్ చైర్మన్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ చైర్మన్గా కూడా పనిచేయడం జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి 12వ ఛాన్సలర్. ఇతను రంగరాజన్ స్థానంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నియమితులు కావడం జరిగింది. ఇదే అండి నరసింహారెడ్డి గారికి సంబంధించిన సమాచారం. ఇదే విధంగా మరిన్ని కరెంట్ అఫైర్స్ బైట్స్ కూడా మీకు అందుబాటులోకి ఉంటున్నాయి. వాటిని కూడా మీరు తప్పక ఫాలో కాగలరు. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని మీరు సద్వినియోగం చేసుకుంటూ మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేస్తూ మీరు మేము ఈ లక్ష్య సాధనలో తప్పక విజయం సాధించాలని ఆశిస్తూ ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాను. మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.